ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్నటువంటి మూడు రాజధానులకు అనుకూలంగా సిఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఆమోదించి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదం ఆంధ్రప్రదేశ్ కి ఒక చీకటి రోజు 29 గ్రామాల ప్రజలు లక్షలాది రైతు కుటుంబాలు 33000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలను గుర్తించకుండా మహిళల కన్నీటి విలువ లేకుండా హిందూత్వ పార్టీ అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఈనాడు అధికారంలోకి వచ్చి 5 కోట్ల ఆందోళనని మోసం చేస్తున్నటువంటి మాట తప్పి మడమ తిప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వైసీపీ పార్టీ ఇంకే ఉంది మీకు అండగా ఉంటాను అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి మోసం చేసినటువంటి జనసేన పార్టీ పావలా కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు వరలక్ష్మి వ్రతం రోజున హిందువులు ఎంతో గొప్పగా ముఖ్యంగా ఆడవాళ్ళు పూజలు చేసుకునే రోజున ఇంతమంది ఆడవాళ్ళ చేత కన్నీరు పెట్టిస్తున్నటువంటి ఈ మూడు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో సర్వనాశనం అయిపోతాయని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గాని విశ్వ హిందూ పరిషత్ గాని బజరంగ దళ్ గాని వీరందర్నీ కూడా అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ హిందూత్వానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకుంటూ ఈ రోజున ఇంతమంది ప్రజల మనోవేదనకి గురి చేస్తా ఉన్నారు అంటే అదే విధంగా ఆ రోజున రాజధానికి అనుకూలంగా అమరావతిలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయాలు మరీ ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీకి వంత పాడుతూ అమ్ముడు పోయినటువంటి జనసేన పార్టీ ఇవన్నీ కూడా ఈ రోజున ఇటువంటి తప్పదం చేశాయి అనటంలో నేను ఏమాత్రం కూడా నేను సంకోచించటం లేదు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కించపరిచారు ఈ రోజున అందుకే ఈ పార్టీలు మనుగడకు ముప్పు వస్తేనే వారు భయపడతారు అందుకనే ఈ పార్టీలకు మనుగడ గాని వారి ఓటు బ్యాంకు గల్లంత అవుతుందంటేనే వీరు ప్రజల మనోభావాలను గుర్తిస్తారు కాబట్టి ప్రజలను గౌరవిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు పార్టీలు కలిసి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు రైతులు ముఖ్యంగా మా మహిళా సోదరీమణులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీల జెండాల్ని తగలబెట్టే కార్యక్రమం చేద్దాము అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ పార్టీలకు భయం రావాలి వీళ్ళకి వన్నులు వెన్నులో వణుకు రావాలి వీళ్ళ ఓటు బ్యాంకు గల్లంత అవుతుందనే వాళ్ళు అస్తిత్వాన్ని కోల్పోతారు ఆంధ్రప్రదేశ్లో అని వారికి తెలియవస్తే తప్ప బుద్ధి రాదు అని చెప్పి తెలియజేస్తూ స్వయంగా నేనే ఈరోజు ఈ పార్టీల గుర్తులను నేను దహనం చేస్తా ఉన్నాను ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీకి చెందినటువంటి నేతలను ఎవరినీ కూడా ఈ రాష్ట్రంలో తిరగనివ్వకూడదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జై అమరావతి జై జై అమరావతి